హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాల సార్ అన్నారు, వాటితో మాట్లాడు. నమస్కారం సార్. నమస్తే సార్. మధురైలో ఒక టూరిస్ట్ రైల్లో మంటలు రావడం, చాలామంది చనిపోవడం చూస్తున్నాం. అసలు ఏం జరిగింది అక్కడ? ఎవరన్నా తగలబెట్టారా, లేదంటే అది యాక్సిడెంట్గా జరిగిందా సార్? యా, మధురైలో మధురై రైల్వే స్టేషన్కి దగ్గరలో బోడీ లేన్ అని ఉంటుంది, అక్కడ పార్క్ చేశారు టూరిస్టు. ఇది ఉత్తరప్రదేశ్లో లక్నవు అనే ఏరియా నుంచి స్టార్ట్ అయింది. 60 మంది బయలుదేరారు మొత్తం ట్రైన్లో. నాగర్కోయిల్, తమిళనాడులో నాగర్కోయిల్ టెంపుల్స్ అవన్నీ చూసుకొని రిటర్న్ అవుతున్నారు. అంటే ఇంకా మధురైలో కూడా వెళ్ళాలి మధురైలో, బట్ వాళ్ళకి ఇంకా సిగ్నల్ రాకపోయేసరికి అక్కడ ఆగాల్సి వచ్చింది. సో బయట ఒక దగ్గర పార్క్ చేశారు దాన్ని. అక్కడ ఉన్నప్పుడు మామూలుగా ఇటువంటి స్పెషల్ టూర్స్లో ఏం జరుగుతుందంటే వంటలు కూడా వాళ్లే చేసుకోవడం ఇవి చేస్తారు మామూలుగా. సో చేసేటప్పుడు ఏంటంటే సిలిండర్లు కూడా తీసుకెళ్తున్నారు. మామూలుగా బస్సుల్లో కూడా ఈ మధ్యకాలంలో ఇలాంటి టూర్స్ ఎక్కువైనాయి. బస్సులు వెళ్తూ కూడా దీన్ని సపరేట్గా తీసుకెళ్ళడం. బస్సుల్లో ఏంటంటే బస్సులో అవి చేయరు, ఎక్కడో ఆపి పక్కన రోడ్డు పక్కన అవన్నీ సెటప్, చిన్న కిచెన్ సెటప్ ఏర్పాటు చేసి అక్కడ వండుకోవడం చూస్తుంటాం మామూలుగా. కానీ వీళ్ళు చేసిన తప్పేందంటే ట్రైన్లోనే అక్కడే యాక్చువల్గా దిగి కూడా చేయొచ్చు, ప్లేస్ ఉంది అక్కడ. కానీ ఆ బద్ధకం కావచ్చు, లేకపోతే అక్కడ కన్వీనియంట్గా వాటర్ అది ఉంటుందని ట్రైన్లోనే సిలిండర్తో వీళ్ళు మార్నింగ్ టీ కాఫీ పెట్టుకోవడానికి ముట్టించారు. అది మరి ఏమైంది తెలియదు, అది పేలింది, సిలిండర్ పేలింది. సిలిండర్ పేలగానే మొత్తం కంపార్ట్మెంట్కి ఈ మంటలు అంటుకున్నాయి. దాంతో అందరూ బయటికి పారిపోలేకపోయారు. 60 మందిలో 10 మంది చనిపోయారు, 20 మందికి సీరియస్ గాయాలైనాయి. సో ఇది ఒక నిజానికి ఒక విభ్రాంతికరంగా న్యూస్ బయటకు వచ్చింది. ఈవన్న యోగి కూడా, యూపీ ముఖ్యమంత్రి యోగి, ఇటు స్టాలిను అందరూ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. వీళ్ళకి దక్షిణ మధ్య రైల్వే 10 లక్షలు అనౌన్స్ చేసింది. యోగి 2 లక్షలు పర్ హెడ్ అనౌన్స్ చేశారు. స్టాలిన్ 3 లక్షలు పర్ హెడ్ అనౌన్స్ చేశాడు. సో దీని మీద ఇప్పుడు ఇదేమన్నా నిజంగా వాళ్ళు చెప్తున్నట్టు పేలిందా, లేకపోతే ఏదైనా కుట్ర జరిగిందా అనే కోణంలో ఆర్పిఎఫ్ అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు, తర్వాత అక్కడున్న లా అండ్ ఆర్డర్ పోలీసు స్టేషన్ మధురై దగ్గర వాళ్ళు కేసు పెట్టారు, విచారణ జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం అంతకుముందు కూడా ఒడిశా రైలు ప్రమాదం చూసాం, దాంట్లో కూడా సిబిఐ ఎన్క్వైరీ చేశారు. అప్పుడు అది ఎన్క్వైరీ కూడా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే సిబిఐ వాళ్ళు కూడా ఇది దీంట్లో విద్వేషం ఏమి లేదు, ద్రోహం ఏమి లేదు, అది అక్కడున్న వాళ్ళు చేసిన మిస్టేక్ అది అనేది వాళ్ళు కూడా చెప్తున్నారు. లూప్ లైన్లో ఉన్నదానికి వచ్చి మెయిన్ లైన్లో ఉన్నది లూప్ లైన్లోకి వచ్చి ఢీకొనేస్తుంది అనేది వాళ్ళు కూడా తేల్చారు. అయితే దీంట్లో ఇప్పుడు వీళ్ళు చెప్తున్న దాంట్లో విద్వేషం ఏం లేదని చెప్తున్నారు, కానీ ఎన్క్వైరీ అయితే ఆ యాంగిల్లో చేస్తున్నారు. అంటే ఇది మరీ డ్రామాటిక్గా ఉంది. ఇప్పుడు ఏంటంటే అది పేలడం, పేలితే అంతమంది చనిపోతారా, అంతమంది ఒక దగ్గర ఎందుకు ఉన్నారు అన్నది ఒక డౌట్ వస్తుంది. పారిపో ఎందుకంటే అది ఓపెన్ చేసే కదా ఉంటారు, డోర్స్ కూడా ఓపెన్ అయ్యి ఉంటాయి, ఎందుకు ఇదైంది అనేది ఒకటి. రెండవది, అసలు ఇటువంటి సేఫ్టీ మెజర్స్ లేకుండా మన రైల్వేస్ ఎలా టూరిస్ట్ రైళ్ళను నడుపుతుంది? విపరీతమైన ప్యాకేజీలు ఇస్తుంది టూరిస్ట్ రైలు కోసం, టూరిస్టుల కోసం రైల్వే ప్యాకేజీలు ఇస్తున్నప్పుడు ఇది మినిమం సేఫ్టీ కదా, అంటే కండిషన్ ఏముండాలి, మీరు లోపల ఇది గ్యాస్తో చేయొద్దండి అని ఉండాలి. ఒకవేళ చేస్తే అది ఇటువంటివి ఏమన్నా జరిగినప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది ఏమి కనబడలేదు, ఆ మెకానిజం అయితే కనబడలేదు. మామూలుగా అయితే మనకు మామూలు ట్రైన్స్లో అయితే ఇది అలో చేయరు, ఇలాగా లోపల కుకింగ్ అనేది అలో చేయరు. సో వీళ్ళు టూరిస్ట్ దానికి కూడా అలో చేయకూడదు యాజ్ పర్ రూల్స్. యాక్చువల్గా కుకింగ్ ఏమైనా ఉంటే అక్కడ ఆగినప్పుడు బయట కుక్ చేసుకోవాలి, లేదంటే బయట హోటల్స్లో తినాలి. కానీ ట్రైన్లోనే గ్యాస్ ఉపయోగించి కుక్ చేయడం అనేది పర్మిషబుల్ కాదు అకార్డింగ్ టు లా. కానీ మరి వాళ్ళు ఎందుకు చేశారు అనేది, అసలు సిలిండర్ని ముందే అలో చేయకపోతే ఈ ప్రశ్న లేదు కదా. సిలిండర్లు కూడా అలో చేయడం అనేది రైల్లో చాలా డేంజరస్, కుకింగే కాదు మామూలుగా కూడా అవి కదిలేటప్పుడు కూడా ఎప్పుడైనా పేలొచ్చు ఆ ట్రైన్లో, అది ప్రాబ్లం. సో దీని మీద ఇప్పుడు విచారణ జరుపుతూ ఉన్నారు, ఇది చూడాలి మామూలుగా. అంటే ఇట్లాంటి ఒక నేషనల్ స్థాయిలో ప్రమాదం అనేది
ఈ మధ్యకాలంలో మనం ఇదే వింటున్నాము. సో దీనికి సిబిఐ ఎన్క్వైరీ లాంటిది వేయమని కూడా కొంతమంది ఆ బతికిన ప్రయాణికులు బంధువులు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళైతే నమ్మట్లేదు ప్రమాదం అని, ఇదేదో ఖచ్చితంగా ఇది జరిగిందని. స్టాలిన్ అయితే నేను ఖచ్చితంగా దీని మీద విచారణ జరిపిస్తానని ఇమ్మీడియట్గా మదురై కలెక్టర్ సంగీత గారిని పంపించారు. ఆమె వెళ్ళి అక్కడ ప్రైమరీ సీన్ ఆఫ్ క్రైమ్ని చూసి ఏం జరిగింది ఇది అని మొత్తం ఆరాధిస్తున్నారు. తర్వాత ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వచ్చింది. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ మొత్తం కలెక్ట్ చేసుకొని వెళ్ళి దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి తీసుకెళ్తున్నారు. ఆ రిపోర్ట్లు అంతా రావాల్సింది. అట్లాగే అక్కడ సీరియస్గా గాయపడిన వాళ్ళని ఇమ్మీడియట్గా మదురై రాజాజీ హాస్పిటల్లో చేర్చారు. తర్వాత వీళ్ళు ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి ఇంటిమేట్ చేయడం, వీళ్ళ డెడ్ బాడీస్ని ఆ ఊర్లకు పంపించడం, తర్వాత ఇక్కడ గాయపడిన వాళ్ళని కొంత వాళ్ళకి ట్రీట్మెంట్ అందించి కొద్దిగా కోలుకున్న తర్వాత వీళ్ళని మళ్ళీ పంపించడం, ఇదంతా కూడా మేమే చేస్తామని స్టాలిన్ చెబుతున్నారు. ఎందుకంటే ఆయన బాధ్యత తీసుకున్నారు. నిజానికి వాళ్ళ వీళ్ళందరూ కూడా ఉత్తరప్రదేశ్ చెందిన ప్రయాణికులు, బట్ జరిగింది మదురైలో కాబట్టి, తమిళనాడులో కాబట్టి నేను బాధ్యత తీసుకుంటానని స్టాలిన్ చెప్తున్నాడు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఒక జరిగిన దాని తర్వాత దానికి సంబంధించి వాళ్ళకి ట్రీట్మెంట్ అందించడం, చనిపోయిన వాళ్ళని చేర్చడం, తర్వాత వాళ్ళకి ఎక్స్గ్రేషియా అందించడం, ఇది ఒక అవసరమైన పరిస్థితి. ఇదైతే చేస్తున్నారు కరెక్ట్గా, కానీ జరిగింది దేనికి, ఎందుకు జరిగింది అనేది, ప్రమాదం అయితే ఈ ప్రమాదం కారణం ఎవరు అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ ఎవరన్నా కావాలని చేసి ఉంటే దీంట్లో వాటిలో ఏమన్నా 60 మందిని చంపాలని ఎవరన్నా అనుకున్నారా, లేకపోతే మనం చూస్తున్నాం క్రైమ్స్ ఎలా జరుగుతున్నాయని, ఈ మధ్య క్రైమ్ చేయాలనుకున్నవాడు అసలు ఏం ఆలోచించకుండా చేసేస్తున్నారు. సో అట్లాంటిది ఏమైనా ఉందా అనేది కూడా తేలాల్సి ఉంది. రెండోది, ఇటువంటి జరగకుండా ప్రివెంట్ చేయాలంటే ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే కొన్ని వంటలు లోపల చేయకూడదు ఇట్లాంటి రూల్స్ ఉన్నాయి కదా, వీటిని స్ట్రిక్ట్గా ఫాలో చేయాల్సి ఉంది. అది ఆ వైపుగా ఇప్పుడు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి, ముఖ్యంగా రైల్వే శాఖ తీసుకోవాలి. ఇంకా రైల్వే మినిస్టర్ కానీ ఎవరు కానీ స్పందించలేదు దీనికి సంబంధించి. ఆ రకంగా సెంట్రల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఏవి కూడా దీనికి ఇంతవరకు అలర్ట్ చేయలేదు. సో ఆ రకమైన డిమాండ్స్ అయితే జరుగుతున్నాయి, చూడాలి మరి. ఓకే, సో ఆ రకమైన డిమాండ్స్ అయితే ఉంటున్నాయి. మామూలుగా అయితే మనకి ఇటువంటి నేషనల్ ఇది రైల్వే అనేది సెంట్రల్ది కాబట్టి సెంట్రల్ ఏజెన్సీసే దీన్ని తేల్చగలవు. ఎందుకంటే ఆర్పిఎఫ్ అంత ఎక్విప్డ్ కాదు. ఇంకా లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఈ ఇటువంటి ప్రమాదాలని ఇన్వెస్టిగేట్ చేసేంత స్కిల్ సెట్ కానీ వాళ్ళకి ఎక్విప్మెంట్ కానీ లేదు. అందుకని సిబిఐ కానీ లేకపోతే ఎన్ఐఏ కానీ ఇలాంటి నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ అయితే చేయగలవు. ఎందుకంటే వాళ్ళకి ఫోరెన్సిక్ యూనిట్స్ అవన్నీ ఉంటాయి. మామూలుగా మనకి లా అండ్ ఆర్డర్ పోలీస్కి ఫోరెన్సిక్ యూనిట్స్ ఎక్కడా లేవు. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే కొత్త బిల్లు ఉంది కదా, బిఎన్ఎస్ బిల్ అంటాం దాన్ని. ఆ బిఎన్ఎస్ బిల్లులో ఈ ప్రొవిజన్ ఉంది, ఎవరి డిస్ట్రిక్ట్లో 3 ఫోరెన్సిక్ యూనిట్స్ పెట్టాలని, ఇటువంటివి ఉన్నాయన్నమాట. అవి వచ్చినప్పుడు ఇలాంటి డీల్ చేయడం ఇది, ఎందుకంటే క్రైమ్ సీన్కి ఇమ్మీడియట్గా ఫోరెన్సిక్ వెళ్ళాలి, అది డిస్టర్బ్ కాకముందే. అప్పుడు క్రైమ్ సీన్ని ప్రిజర్వ్ చేయడం కూడా ఇంపార్టెంట్. సో ఆ యాంగిల్లో చేయాలని డిమాండ్లు అయితే జరుగుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.